అందరికీ హాయ్ అండి ఈ మంత్ అంటే ఏప్రిల్ ముప్పై తారీఖులోపు తొమ్మిది నోటిఫికేషన్లకైతే కొన్ని ఆన్లైన్ కొన్ని ఆఫ్లైన్ నోటిఫికేషన్స్ అనమాట లాస్ట్ డేటు దీనికి ఇంకా ఎవరైనా అప్లై చేయని వాళ్ళు ఉంటే మాత్రం కంపల్సరీ అయితే అప్లై చేసుకోండి ఈ తొమ్మిది నోటిఫికేషన్లకు కలిపి దాదాపుగా ఎనిమిది వేల ఐదు వందల వేకెన్సీస్ పైన అయితే పోస్ట్లు అయితే భర్తీ చేయడం అయితే జరుగుతుందన్నమాట అయితే ఇప్పుడు ఈ వీడియో చేయడానికి ఇలా కారణం వచ్చేసి మన ఛానల్కి కొత్త సబ్స్క్రైబర్స్ అయితే రావడం అయితే జరిగింది వాళ్ళకు ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి తర్వాత అయితే తెలియదు అనమాట కాబట్టి మనం ఇంకో పరీక్ష ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం వాటితో పాటు ఈ నోటిఫికేషన్ తెలిసి కూడా ఇంకా చాలామంది నెగ్లెక్ట్ చేసి ఉంటారు వాళ్ళకు కూడా ఒకసారి అయితే మనం గుర్తు చేద్దాం అనమాట అయితే ఇప్పుడు చెప్పబోయే నోటిఫికేషన్స్ అన్నిటికి కూడా అంటే కొన్నిదాళ్ళకి మేల్ అండ్ ఫీమేల్ అప్లై చేసుకోవచ్చు కొన్ని వాటికి మేల్ మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది క్వాలిఫికేషన్స్ కూడా టెన్త్ ట్వెల్త్ ఇంటర్ డిగ్రీ ఆ బేసిక్ నుంచి అయితే జాబ్స్ అయితే ఉన్నాయన్నమాట కాబట్టి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరికైతే చూసి మీరు ఇంకా అప్లై చేయకపోయినా మాత్రం కంపల్సరీ అయితే అప్లై చేసుకోండి ఎందుకంటే మీ అందరికీ తెలిసిన విషయమే జాబ్ సిచ్యువేషన్స్ అనేది ప్రజెంట్ ఎలా ఉన్నాయనేది అన్ని స్టేట్లో కాబట్టి మన క్వాలిఫికేషన్ తగ్గట్టు ఏదైనా నోటిఫికేషన్ వచ్చిందంటే అప్లై చేసి మనమైతే దానికి ప్రిపేర్ అయితే అవ్వాల్సి ఉంటుందన్నమాట ఇప్పుడు ఈ వీడియోలో ఆ తొమ్మిది నోటిఫికేషన్ ఏమేమి అనే వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా వచ్చేసి మన వీడియోస్ని చాలామంది చూస్తూ ఉన్నారు కానీ లైక్ అయితే చేయడం అయితే లేదు అయితే బ్రదర్ మీరు నాకు ఒక లైక్ చేసినట్టయితే నాకైతే చాలా సపోర్ట్ చేసినట్టయితే ఉంటుందన్నమాట కంపల్సరీగా లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఇక వారితో పాటు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయబోయే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బిల్లకనైతే యాక్టివేషన్ పెట్టుకోండి ఇటువంటి అప్డేట్స్ మీకు కంపల్సరీగా నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తాయి ఇక టాపిక్లకి అయితే వెళ్దాం బ్రదర్ అయితే బ్రదర్ ఇప్పుడు చెప్పినటువంటి ఈ తొమ్మిది నోటిఫికేషన్ సంబంధించినటువంటి అప్డేట్ వీడియో చేయడం అయితే జరిగింది ఆల్రెడీ ఆ వీడియోస్ మొత్తం కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటాయి మీరు అయితే చెక్అవుట్ చేసుకోండి ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చేసి ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి ఎంటీఎస్ మరియు హవాల్దార్ నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది ఇది వచ్చేసి ఆన్లైన్ ద్వారా అయితే మీరైతే అప్లై చేయాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్లో ఓవరాల్గా ఎనిమిది వేల ప్లస్ వేకెన్సీస్ అయితే భర్తీ చేయడం అయితే జరుగుతుంది హవాల్దార్కు వచ్చేసి మూడు వేల చిల్లర పోస్టులు అయితే భర్తీ చేయడం అయితే జరుగుతుందన్నమాట కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి ఓన్లీ టెన్త్ పాస్ అయితే సరిపోతుంది అండ్ మేల్ అండ్ ఫీమేల్ కూడా అప్లై చేసుకోవడానికి అయితే ఎలిజిబుల్ అవుతుంది అయితే ఇక్కడ హైట్ అయితే అడగడం అయితే జరిగిందనమాట మేల్ కేటగిరీ వాళ్ళు వచ్చేసి నూట యాభై ఏడు పాయింట్ ఐదు సెంటీమీటర్స్ అయితే హైట్ అయితే ఉండాలి ఇక ఫీమేల్ క్యాండిడేట్స్ వాళ్ళు వచ్చేసి నూట యాభై రెండు సెంటీమీటర్స్ అయితే హైట్ అయితే ఉండాల్సి ఉంటుంది ఇక ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ ఇయర్స్ ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు ఇక దీనికి ఆన్లైన్ ద్వారా లాస్ట్ డేటు ఏప్రిల్ థర్టీ అంటే ఈ మంత్ లాస్ట్ డేట్ అనమాట కాబట్టి ఇంకా ఎవరైనా అప్లై చేయని వాళ్ళు ఉంటే మాత్రం కంపల్సరీ అయితే అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో వీడియో అయితే ఉంటుంది ఆ వీడియో అయితే చూడండి బ్రదర్ ఇక సెకండ్ నోటిఫికేషన్ వచ్చేసి అస్సాం రైఫిల్స్ టూ థౌసండ్ ట్వంటీ టూలో అయితే ఇంకో నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగిందనమాట ఇది జీడీ జనరల్ డ్యూటీ పోస్టులు అయితే భర్తీ చేయడం అయితే జరుగుతుంది దీనిలోనూ వచ్చేసి నూట నాలుగు పోస్ట్లు అయితే భర్తీ చేస్తున్నారు క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే దీనికి టెన్త్ పాస్ అయి ఉండాలి వాటితో పాటు కొన్ని సంబంధించినటువంటి స్పోర్ట్స్ సర్టిఫికేట్ అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట ఇక దీనికి మేల్ అండ్ ఫీమేల్ కూడా అప్లై చేసుకోవచ్చు హైట్ విషయానికి వస్తే మేల్ వచ్చేసి వన్ సెవెంటీ అయితే కంపల్సరీ అయితే ఉండాలి ఫీమేల్ కేటగిరీ వాళ్ళు వచ్చేసి నూట యాభై ఏడు అయితే హైట్ అయితే ఉండాలి ఇక దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి ఎయిటీన్ టు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అయితే బాగుంది దీనికి ఆన్లైన్ ద్వారా మాత్రం అప్లై చేయాల్సి ఉంటుంది లాస్ట్ డేట్ వచ్చేసి ఏప్రిల్ థర్టీ అంటే ఈ మంత్ లాస్ట్ డేటు ఇంకా ఎవరైనా అప్లై చేయవాలంటే అప్లై చేసుకోండి స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే ఇక మీకు పూర్తి వివరాలు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన వీడియో అయితే ఉంటుంది ఒకసారి అవుట్ చేయండి ఇక థర్డ్ నోటిఫికేషన్ వచ్చేసి ఇండియన్ ఆర్మీ నుండి అయితే ఒక గ్రూప్ సి నోటిఫికేషన్ తర్వాత జరిగింది ఇది ఎక్కడ నుంచి వచ్చిందంటే ఆర్టిలరీ సెంటర్ హైదరాబాద్ నుంచి అయితే రావడం అయితే జరిగింది ఒకవేళ మీకు దీనికి సంబంధించిన జాబ్ వస్తే కానీ మీరు కంపల్సరీగా హైదరాబాద్లో అయితే ఉద్యోగం అయితే చేయాల్సి ఉంటుంది దీనిలోనే ఏమేమి పోస్టు భర్తీ చేస్తున్నావు అంటే ఎల్డీసీ లోవర్ డివిజన్ క్లర్క్ ఎంటీఎస్ బూటు మేకరు డ్రగ్స్ మ్యాను ఈ పోస్టులు అయితే భర్తీ చేయడం అయితే జరుగుతుంది దీనికి మేల్ అండ్ ఫీమేల్ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది అయితే దీనికి టెన్త్ పాస్ అయితే సరిపోతుంది బ్రదర్ దీనికి ఆఫ్లైన్ ద్వారా అప్లై చేయాల్సి ఉంటుంది కాబట్టి ఆఫ్లైన్ అప్లికేషన్ ఎలా ఫిల్అప్ చేయాలి అనే వివరాలు కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది మీరు ఒకసారి చెక్అవుట్ చేయండి దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి ఏప్రిల్ ఇరవై ఒకటి టూ థౌజండ్ ట్వంటీ టూ ఇక ఫోర్త్ నోటిఫికేషన్ వచ్చేసి పాయినీర్ క్రాప్ ట్రైనింగ్ సెంటర్ బెంగళూరు నుండి ఒక ఇండియన్ ఆర్మీ గ్రూప్స్ సి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఒక నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది దీనికి టెన్త్ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట అయితే బ్రదర్ ఇప్పుడు చెప్పినటువంటి గ్రూప్స్ నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆర్మీకి సమస్యలు ఎటువంటి రన్నింగ్ అని ఎటువంటి మెడికల్ టెస్ట్ అని కండక్ట్ చేయరు దీనికి మేల్ అండ్ ఫిమేల్ కూడా అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ ఇంకోటి వచ్చేసి మన తెలంగాణ వాళ్ళు అప్లై చేసుకోవచ్చా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చా అని చాలా మంది కామెంట్ చేస్తూ ఉంటారు అయితే తెలుగు రాష్ట్రాల వేళ కాదు బ్రదర్ ఆల్ ఓవర్ ఇండియా వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది దీనికి ఆఫ్లైన్ ద్వారా అప్లై చేయాల్సి ఉంటుంది కాబట్టి ఆఫ్లైన్ లాస్ట్ డేట్ వచ్చేసి ఏప్రిల్ ఇరవై రెండు టూ థౌసండ్ ట్వంటీ టూ అయితే దీనికి చాలా తక్కువ డేస్ ఉంది కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీ అయితే అప్లై చేసుకోండి దీనికి సంబంధించిన పూర్తిగా కావాలంటే కింద డిస్క్రిప్షన్ అయితే ఉంటుంది ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో వచ్చేసి దీనికి ఎలా అప్లై చేయాలని అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా చేయడం అయితే జరిగిందనమాట ఇక ఫిఫ్త్ నోటిఫికేషన్ వచ్చేసి గ్రెనేడియర్ రెజిమెంటల్ సెంటర్ జబల్పూర్ ఇది ఇండియన్ ఆర్మీకి సంబంధించిన ఒక సివిలియన్ నోటిఫికేషన్ అనమాట దీనికి టెన్త్ పాస్ అయితే సరిపోతుంది ఓన్లీ మేల్ అండ్ ఫీమేల్ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట ఇక ఏజ్ నుంచి చూసుకున్నట్టయితే ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయినా ప్రతి ఒక్కటికి అప్లై చేసుకోవచ్చు వాటితో పాటు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు అంటే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం అయితే జరిగింది ఓబీసీ వాళ్ళకు కూడా ఇక దీనికి ఎటువంటి రన్నింగ్ అని ఎటువంటి మెడికల్ టెస్ట్ అని కండక్ట్ చేయరు దీనికి ఆఫ్లైన్ ద్వారా అప్లై చేయాల్సినటువంటి లాస్ట్ డేట్ వచ్చేసి ఏప్రిల్ ఇరవై నాలుగు టూ థౌసండ్ ట్వంటీ టూ అయితే అప్లై చేయడానికి కొన్ని రోజులు మాత్రం ఉంది కాబట్టి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో కంపల్సరీ అయితే అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి రోజులు కావాలంటే కింద డిస్క్రిప్షన్ అయితే ఉంటుందో ఆ వీడితే చెక్ అవుట్ చేయండి బ్రదర్ నెక్స్ట్ సిక్స్త్ నోటిఫికేషన్ వచ్చేసి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి అయితే ఒక గ్రూప్ సేస్ సివిలియన్ నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది ఈ నోటిఫికేషన్లో కార్పెంటర్ కుక్ ఎంటీఎస్ హెచ్కేఎస్ హౌస్ కీపింగ్ స్టాఫ్ అంటారు ఈ పోస్టులు భర్తీ చేస్తూ ఉన్నారు దీనికి వచ్చేసి టెన్త్ పాస్ అయితే సరిపోతుందనమాట అయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసి నాలుగు కేటగిరీ అంటే నాలుగు యూనిట్లైతే పోస్ట్లు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు కాబట్టి మీరు ఈ నోటిఫికేషన్ పూర్తి పూర్తిగా కింద డిస్క్రిప్షన్ అయితే వీడియో అయితే ఉంటుంది ఆ వీడియో చూడండి ఇక దీనికి ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు ఇక దీనికి ఆఫ్లైన్ ద్వారా అప్లై చేయాల్సి ఉంటుంది కాబట్టి దీనికి కూడా లాస్ట్ డేట్ వచ్చేసి ఏప్రిల్ ఇరవై నాలుగు టూ ట్వంటీ టూ అంటే ఈ మంత్ లాస్ట్ నెక్స్ట్ సెవెంత్ నోటిఫికేషన్ వచ్చేసి హెడ్ క్వార్టర్స్ సబ్ ఏరియా బెంగాల్ కోల్కతా నుండి అయితే ఒక ఇండియన్ ఆర్మీ సివిలియన్ నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది ఈ నోటిఫికేషన్లో ముప్పై ఏడు పోస్ట్ అయితే భర్తీ చేయడం అయితే జరుగుతుంది అయితే ఇప్పుడు చాలామంది అంటే థర్టీ సెవెన్ అంటే చాలా తక్కువనే కదా వేకెన్సీ అని అనుకుంటారు అలా మాత్రం ఎట్టి పరిస్థితులు అనుకోకండి ఎందుకంటే పోస్టులు తక్కువ అంటే కాంపిటీషన్ కూడా చాలా తక్కువ అయితే ఉంటుంది అప్లై చేసిన ప్రతి ఒక్కరు కూడా అడ్మిట్ కార్డ్ అయితే రాదు అడ్మిట్ కార్డు ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఎగ్జామ్స్కి అయితే అనమాట ఒకవేళ మీకు అడ్మిట్ కార్డు వచ్చి ఎగ్జామ్స్ అటెండ్ చేస్తారనుకోండి అప్పుడు మీకు ఫిఫ్టీ పర్సెంటే జాబ్ అయితే రావడానికి ఛాన్స్ అయితే ఉంది ఇక దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి టెన్త్ మరియు ట్వెల్త్ అంటే ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది కొన్ని పోస్టులకు ఇక ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే ఎయిటీ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ప్రతి ఒక్కరికి అప్లై చేసుకోవచ్చు రన్నింగ్ ఉండదు నో మెడికల్ టెస్టు నో హైటు వెయిట్ కూడా అయితే ఈ నోటిఫికేషన్ అయినా పూర్తి వివరాలు కావాలంటే కింద డిస్క్రిప్షన్ అయితే ఉంటుంది ఆ వీడియో చూడండి బ్రదర్ ఇక దీనికి ఆఫ్లైన్ ద్వారా అప్లై చేయాల్సి ఉంటుంది కాబట్టి దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి ఏప్రిల్ ఇరవై తొమ్మిది టూ థౌసండ్ ట్వంటీ టూ అనమాట నెక్స్ట్ ఎయిత్ నోటిఫికేషన్ వచ్చేసి గార్వాల్ రైఫిల్ రెజిమెంటల్ సెంటర్ నుండి అయితే ఒక ఇండియన్ ఆర్మీకి సంబంధించినటువంటి సివిల్ నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది దీనిలో వచ్చేసి టెన్త్ ట్వెల్త్ పాస్ అవుతుంది సంబంధించినటువంటి వేకెన్సీ భర్తీ చేయడం అయితే జరుగుతుంది దీనికి ఏజ్ లిమిట్ చూసుకున్నట్టు ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ప్రతి ఒక్కరికి అప్లై చేసుకోవచ్చు అయితే బ్రదర్ ఇండియన్ ఆర్మీల సంబంధించినటువంటి గ్రూప్స్ నోటిఫికేషన్ ఏదైతే వచ్చిందో అంటే సివిల్ నోటిఫికేషన్స్ వాటి ప్రతి ఒక్కదానికి నో రన్నింగ్ నో మెడికల్ టెస్ట్ నో ఫిజికల్ టెస్ట్ వారితో పాటు నో హైటు ఇవాళ్ళైతే కండక్ట్ చేయరు అనమాట కాబట్టి ఈ త్రీ ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉంటుందో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి దీనికి అంటే ఈ నోటిఫికేషన్ అంటే లాస్ట్ డేట్ వచ్చేసి ఏప్రిల్ ఇరవై తొమ్మిది టూ థౌసండ్ ట్వంటీ టూ కాబట్టి ఇంకా ఎవరైనా అప్లై చేయని వాళ్ళు ఉంటే మాత్రం కంపల్సరీ అప్లై చేసుకొని బ్రదర్ ఇంకోటి వచ్చేసి ఈ నోటిఫికేషన్ అంశం పూర్తి తర్వాత కావాలంటే కింద డిస్క్రిప్షన్లో వీడియో అయితే ఉంటుంది ఆ వీడియో చెక్ అవుట్ చేయండి నెక్స్ట్ నైన్త్ నోటిఫికేషన్ ఇది లాస్ట్ నోటిఫికేషన్ ఈ వీడియోలో అయితే ఇది వచ్చేసి హెచ్క్యూ వన్ నాట్ వన్ సబ్ ఏరియా నుండి అయితే రావడం అయితే జరిగింది దీనికి టెన్త్ పాస్ అయితే సరిపోతుంది అనమాట దీనిలో వచ్చేసి ఎంటీఎస్ మెసేంజర్ స్టెనో గ్రేడ్ టూ పోస్ట్ అయితే భర్తీ చేస్తూ ఉన్నారు ఇది కూడా ఇండియన్ ఆర్మీకి సంబంధించినటువంటి ఒక గ్రూప్ సి నోటిఫికేషన్ అయితే దీనికి వచ్చేసి ఎటువంటి ఫిజికల్ టెస్ట్ ఉండదు ఎటువంటి హైట్ అయితే ఉండదు ఎటువంటి మెడికల్ టెస్ట్ కూడా ఉండదు ఇక దీనికి ఏజ్ లిమిట్ చూసుకున్నట్టు ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ వాళ్ళు వచ్చేసి ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట దీనికి ఆఫ్లైన్ ద్వారా అప్లై చేయాల్సి ఉంటుంది కాబట్టి ఆఫ్లైన్ లాస్ట్ డేట్ వచ్చేసి మే ఒకటి టూ థౌసండ్ ట్వంటీ టూ కాబట్టి ఇంకా ఎవరైనా అప్లై చేయని వాళ్ళు ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు కింద డిస్క్రిప్షన్లో వీడియో అయితే ఉంటుందో ఆ వీడియో చూసి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి అయితే బ్రదర్ ఇప్పుడు చెప్పినటువంటి తొమ్మిది నోటిఫికేషన్లకి దాదాపుగా ఎనిమిది వేల ఐదు వందల పోస్ట్ అయితే పైగానే పోస్ట్ అయితే భర్తీ చేస్తా ఉన్నారు మీకు ఇంట్రెస్ట్ ఏజ్ లిమిట్ క్వాలిఫికేషన్ ఉంటే ఈ త్రీ ఉంటే కన్నా కంపల్సరీ అయితే అప్లై చేయండి బ్రదర్ అయితే ఏదైతే గ్రూప్స్ నోటిఫికేషన్ చెప్పానో వాటికి ఎలా అప్లై చేయాలి ఆఫ్లైన్ ద్వారా అప్లికేషన్ ఎలా ఫిల్ప్ చేయాలి అనే వీడియో కూడా చేయడం అయితే జరిగిందనమాట ఆ వీడియో నోటిఫికేషన్ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటుందో ఆ వీడియో చూసి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి అప్లికేషన్ ఫార్మ్స్ కూడా కింద డిస్క్రిప్షన్లు అయితే ఉంటాయన్నమాట ఇంతే బ్రదర్ ఈ వీడియో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెస్ అయితే కామెంట్ చేయండి వాటితో పాటు మన వీడియోకి ఒక లైక్ చేసి షేర్ అయితే చేయండి బ్రదర్ థ్యాంక్ యూ